రాజస్థాన్ కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభానికి తెరపడిందా గత కొన్ని రోజులుగా రాజస్థాన్ రాజకీయంలో నెలకొన్న సస్పెన్స్ లకు ఇక నుంచి ఉండకపోవచ్చా తిరుగుబాటు నేత డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ దిగొచ్చాడా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్న సిబ్ని సమావేశాల్లో సీఎం అశోక్ గెహ్లాట్ విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సచిన్ పైలట్ పార్టీ అగ్రనేతలు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది ఇంతకీ సచిన్ పైలట్ దిగొచ్చినట్లేనా దాదాపు నెల క్రితం జూలై 12న రాజస్థాన్ పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ 19 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ రాష్ట్ర నాయకత్వంపై సీఎం అశోక్ గెహ్లాట్ పై తిరుగుబాటు చేశారు తనతో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఢిల్లీలో క్యాంప్ రాజకీయాలు చేయడంతో ఒక్కసారిగా రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కాయి అయితే వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ పైలట్ ను పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం పదవుల నుంచి తొలగించింది అనంతరం రాజస్థాన్ రాజకీయాలు డైలీ సీరియల్ను తలపించే విధంగా రోజురోజుకు ఎన్నో మలుపులు తిరుగుతూ దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపాయి అయితే మెజార్టీ ఎమ్మెల్యేలు తనవైపే ఉన్నారని ప్రభుత్వాన్ని నిలబెడతానని అశోక్ గెహ్లాట్ హామీ ఇవ్వడంతో అధిష్టానం కూడా ఆయన వైపే నిలిచింది ఇదంతా బీజేపీ కుట్రని ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరతీశారని గెహ్లాట్ ఆరోపించారు తన ఆరోపణలకు మద్దతుగా కేంద్ర మంత్రి షెకావత్ తిరుగుబాటు ఎమ్మెల్యే బన్వర్లాల్ శర్మ వ్యాపారవేత్త సంజయ్ జైన్ల ఆడియో టేప్లను చూపారు వారిపై కేసులు పెట్టారు అలాగే తన వర్గం ఎమ్మెల్యేలను జైపూర్లోని హోటల్కు తరలించారు తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను కోరారు దాంతో పైలట్ ఆయన వర్గం కోర్టును ఆశ్రయించింది దీంతో రాజస్థాన్ రాజకీయాల్లో ఎన్నో ట్విస్టులు ఎన్నో మలుపులు తిరుగుతూ రాజస్థాన్ రాజకీయాన్ని రక్తి కట్టించాయి దాదాపు నెల రోజుల అనంతరం తిరుగుబాటు నేత సచిన్ పైలట్ దిగివచ్చారు పైలట్ సోమవారం పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాదనలతో సమావేశమయ్యారు దాంతో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న రాజస్థాన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ విశ్వాస పరీక్షను ఎదుర్కొనున్నారనే వార్తల నేపథ్యంలో సచిన్ పైలట్ పార్టీ అగ్రనేతలను కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది ప్రభుత్వ ప్రయోజనాల కోసం పైలట్ పనిచేస్తారని భేటీ అనంతరం కాంగ్రెస్ ఓ ప్రకటన విడుదల చేసింది ఇద్దరు నేతల మధ్య నిర్మాణాత్మకమైన స్పష్టతతో కూడిన చర్చ జరిగిందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు అయితే పైలట్ మళ్లీ కాంగ్రెస్లోకి తిరిగి వచ్చేందుకు వీలుగా ఒక ఫార్ములాను ప్రతిపాదించారు పైలట్ లేవనెత్తిన అభ్యంతరాలపై రాహుల్ ప్రియాంక సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని పదవుల నుంచి తొలగించిన వారికి మళ్లీ మంత్రి పదవులు ఇస్తామని పైలట్కు హామీ ఇచ్చినట్లు సమాచారం పైలట్ వర్గం లేవనెత్తిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించేందుకు ప్రియాంక గాంధీ అహ్మద్ పటేల్ కేసి వేణుగోపాల్తో పార్టీ చీఫ్ సోనియా గాంధీ ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు తన తిరుగుబాటు పదవుల కోసం కాదని విలువల కోసమే తన పోరాటమని రాహుల్తో భేటీ అనంతరం సచిన్ పైలట్ పేర్కొన్నారు తనకు పదవి ఇచ్చింది పార్టీనేనని కావాలనుకుంటే ఆ పదవిని పార్టీ మళ్లీ వెనక్కు తీసుకోవచ్చని పేర్కొన్నారు తనపై పెట్టిన దేశద్రోహం కేసు రాష్ట్రంలో పాలన తీరు సహా పార్టీకి సంబంధించిన కొన్ని అంశాలను భేటీలో లేవనెత్తానన్నారు సచిన్ పైలట్ తాను చేసిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారని సచిన్ చెప్పుకొచ్చారు आज से 1.5 साल पहले जब हम चुनाव जीत कर आए थे उस समय हमने कांग्रेस अध्यक्ष को ये देने के लिए कि कांग्रेस का मुख्यमंत्री कौन बने उस समय मुख्यमंत्री बनाया गया और मैंने जिम्मेदारी दी गई हमने लगातार काम किया और मुझे लगा कि इन 1.5 साल में जो मेरा अनुभव रहा वो मैं कांग्रेस तक कांग्रेस काला कमान तक लेकर जाऊँ और मैंने सारी बातें कही हैं वो आज मैं इस प्रेस या मीडिया के माध्यम से बोलना नहीं चाहता हूँ लेकिन वो सारी बातें मैंने बताई हैं तो मुझे लगता है कि समस्या का समाधान होगा क्योंकि जो सरकार ने और पार्टी ने वादे किए निभाने बहुत जरूरी हैं और मैंने कभी भी बीजेपी का तो मैंने कभी भी सुन लीजिए हमने कभी भी इस प्रकार की भावना या भाषा या आचरण का उपयोग नहीं किया
जो हमारे योग्य नहीं है। और मैं आज भी इस बात पर कायम हूँ कि हम लोगों ने हमेशा एक दूसरे का सम्मान भी किया है, लेकिन पार्टी और सरकार के जो हित में था उसको हमने रखा है। और जितना भी लोग कुछ भी कहें, ये बात सच है कि हम लोग कांग्रेस पार्टी के न सिर्फ सिंबल पर जीत कर आए, लेकिन कांग्रेस पार्टी का काम कर कर हम सत्ता में आए थे। और आज हमारी जवाबदेही बनती है कि हम कैसे उन वादों को पूरा करें। इसलिए मेरा आज ये जो आज हम लोगों ने अपनी बात रखी, सभी विधायकों ने रखी, हम सब मिलकर यहाँ पर आए थे। मैं धन्यवाद देना चाहता हूँ सभी विधायकों का कि इन्होंने बड़े एक खुले माहौल में बेबाकी से अपनी बात को रखा, उसका संज्ञान भी पार्टी ने लिया है। और मैं धन्यवाद देना चाहता हूँ प्रियंका जी का, जिन्होंने समय निकाल कर आज हम सबसे बात करी, अलग अलग सब बातों को सुना। और मुझे लगता है कि बहुत जल्द समस्या का समाधान।